పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వెలుగు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్ష 10వ రోజుకు చేరుకుంది. జిల్లా నలుమూలల నుండి వెలుగు ఉద్యోగులు నిరసన దీక్షకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీక్ష శిబిరం నుండి ఉద్యోగులు ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. వేతనం తక్కువ, పనిభారం ఎక్కువ అని వారు వాపోయారు. ప్రభుత్వం వారు సంఘాల వారికి నిధులు మంజూరు చేస్తారు కానీ శిక్షణ సిబ్బందికి రక్షణ కల్పించడం లేదన్నారు. వెలుగు సంస్థలో పథకాలు పెంచుతారు కానీ పనిచేసే సిబ్బందికి వేతనాలు పెంచరని అన్నారు. వెలుగు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన వెలుగు ఉద్యోగుల రెగ్యులరైజ్ హామీని వెంటనే అమలు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. ఏదైతే మన పాలకులు ఇచ్చినటువంటి 5000 మంది వారి తరపున మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే కలగన్నారో అప్పట్లో సైకిల్ లాంటి వ్యక్తుల్ని ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. గత 16 సంవత్సరాలు 18 సంవత్సరాలుగా ఈ ఉద్యోగ ఈ వెలుగు పథకంలో ఒక ఉద్యమం రూపంలో మహిళా సంఘాల అభివృద్ధి కొరకు మేము పాటుపడతాం. మేము మేము పనిచేస్తున్న క్రమంలో గత ఎలక్షన్ ముందు సీఎం గారు వెలుగు ఉద్యోగాలందరినీ కూడా క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చున్నారు. కాడేపల్లిగూడెంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఈ హామీని నెరవేర్చవలసిందిగా గత 4 సంవత్సరాలుగా కోరుతా ఉన్నాం. మేము గత 4 సంవత్సరాలుగా మా హామీ నెరవేర్చకపోగా తాత్సారం చేయడం జరుగుతూ ఉంది. గత 10 రోజులుగా మేము మా ఉద్యోగుల్ని క్రమబద్దీకరించాలని సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ 10 రోజులుగా చేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో మాకు మేము ఎవరైతే మహిళలతో పనిచేస్తామో మహిళలు ముందుకొచ్చి మేము కూడా మీకు సహాయపడతాము, మేము మీకు మద్దతు ఇస్తామని ఈ రోజు 4000 మంది మహిళలు జిల్లా వ్యాప్తంగా ఉన్నవాడు తరలి వచ్చి మాకు మద్దతు తెలియజేస్తూ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఇంత మండుటెండలో నిర్వహించడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మీరు న్యాయంగా పనిచేస్తున్నారు, ఈ న్యాయంగా పనిచేసే వాళ్ళకి డిక్లరేషన్ చేయమని నా అందరి తరఫున మహిళలందరూ కూడా కోరుతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మా ఉద్యోగులందరినీ రెగ్యులర్ ఇచ్చేసి మరింత మహిళా సాధికారతను ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి మేమందరూ సహకారం అందిస్తామని, ఆయన వెంటనే మా సమస్యను పరిష్కరించి వెంటనే రెగ్యులరేషన్ ని తీసుకురావాల్సిందిగా చేయాల్సిందిగా మా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. చేయని పక్షంలో ఇంకా గ్రామ గ్రామానికి మా ఉద్యోగులందరూ వెళ్తారు, ప్రతి మహిళను కదిలిస్తారు, అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా మాకు మద్దతుగా రోడ్ల మీద తీసుకొస్తాము. తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తప్ప ఏ విధంగా వెనక తగ్గమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం కుక్కునూరులో సీఎం కాలనీలో సుదీపాక వెంకటమ్మ అనే మహిళకు చెందిన తాటకిల్లు కరెంటు షాక్తో దగ్ధమైంది. ఇంట్లో ఉండే వంట సామాగ్రి, బట్టలు మరియు ఇతరత్ర సామాన్లు కాలిపోయాయి. 100,000 రూపాయల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది కాలిపోతున్న ఇంటిపైన మంటలను ఆర్పారు. సిబ్బంది డిఎంఆనియలు, సిఎఫ్పి దయాకర్, డిఓపి బి రవికుమార్, ఫైర్మన్ పివి కిషోర్లు పాల్గొన్నారు. Thank you.
ఇది రెండోసారండి బా ఇల్లు కాదు ఆ గ్యాస్ ఏంటి ఇల్లు ఒకసారి మొత్తం అది కొట్టలేరు అలా అప్పుడు కొట్టలే నైట్ నైట్ ఇది రెండోసారి ఆ గ్యాస్ ఏం కాదు అనంతపురం జిల్లా డి హరిహర మండలం జుజగర్ల గ్రామంలో KA01C4639 లారీలో 440 బ్యాగులు రేషన్ బియ్యం కర్ణాటకకు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యాపారస్తులు పూజార రామన్న శేఖరను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ చూడు కెమెరా దిక్క మూలని చేతున్నాక వల్లారి కర్ణాటక నుంచి ఇంటింటికి తిరిగి 10 కేజీల కలిపెట్టుకొని తెచ్చి ఆటలు చేసి చేస్తున్నాను. అంటే ఎట్లా కొంటా ఉన్నారు నువ్వు అక్కడ? అక్కడ 14 కొంటా ఈ 14 ఇక్కడ ఇస్తున్నాను. ఎక్కడ తీసుకుపోతారు ఈ రైస్ అంతా కూడా? మనకి తెలుసు అది. మీ దగ్గరికి ఎవరు వచ్చి కొంటున్నారు ఇవి? ఏ కదండి ఏ ఊరు అతనిది? ఏం పని చేస్తుంటారు అతను? ఓకే ఎక్కడ రైస్ అక్కడే అంటే దాదాపు 2 నెలల నుంచి చేస్తున్నాను. నువ్వే 3 నెలల కింద మళ్ళీ పోయి మొత్తం ఆటలు పాసింకా లేక ఫస్ట్ ఆటలో 10 ప్యాకెట్లో 20 ప్యాకెట్లో చేస్తున్నాను. అంటే ఈ స్టోర్ రైస్ని కొనడం అనే నేరం అని తెలుసా నీకు? అది ఈ స్టోర్ రైస్ కొనడం అనే నేరం అని తెలుసా నీకు? తప్పు నేరము గవర్నమెంట్ అని కట్టలేదు. ఇవి ఇట్లా కొనకూడదు. కొంటారే పొద్దున్న ఎవరైనా పట్టుకుంటారు జైలుకేస్తారని ఏమన్నా అట్లా తెలుసా? ఇప్పుడు గవర్నమెంట్ తక్కువ రేటుకే రైతులకు అందిస్తూ ఉంది కదా, మరి ప్రజలకు అందిస్తూ ఉంది. ఆ సమయంలో మీరు ఇట్లా కొనడం ఏ విధంగా? అది తప్పది. అయితే ఏమంటే పంచాయతీలు ఆటలు లేక బతికి వర్షాలు లేక జీవనకి చాలా కుటుంబ ముఖ్యులు అంటే చిన్నపిల్లలు ఆ బాధతో రైతులకు వర్షాలు లేక ఇబ్బందితో ఏమైతేనేమో 500-300 వస్తుంది కదండి. అంటే ప్యాసింజర్ లేకపోవడంతో వ్యాపారం చేస్తున్నావు? లేదు, బండి ఉత్తు బండి పై పదాలు పోస్తాను. అవునులే, డీజిల్ వేస్తా ఇక్కడ ఇంట్లో జరిగేది. మరి ప్యాసింజర్ లేకపోతే ఇంకా బెంగాకు ఇట్లాంటివి ఏమైనా చేస్తావు? ఇట్లా అక్కడ పోయి సరాయి గిరాయి అక్కడ పోయి 50 కేజీలు అది కూడా చేయొచ్చు కదా ప్యాసింజర్ లేకపోతే? అక్కడ పోయి మనం మేము క్వింటల్ కట్టలేదు, ఇంటింటికి 10 కేజీలు 5 కేజీలు ఎక్కువనే కనిపెట్టుకోండి. అంటే ఎక్కువ ఏ ప్రాంతంలో మీరు తీసుకొస్తారు? ఎక్కువ ఏ ఊర్లోకి పోతారు మీరు? అంటే కన్నడ మొత్తం పల్లెలు ఆ దగ్గర పోతూ ఉంటారు. ఆంధ్రాలో ఎక్కడ తీసుకోరు? ఆంధ్ర 1 కేజీ చెప్పేసింది, 1 కేజీ కూడా లేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం చెర్లోపల్లి గ్రామంలో రూరల్ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐ హరిహర్ పర్యటించి గ్రామసభ పెట్టి ప్రజలకు రోడ్డు భద్రత, మహిళలపై జరిగే నేరాలు, వారి హక్కులు, చట్టాల గురించి, డైల్ 100 గురించి రాబోయే ఎలక్షన్ సందర్భంగా గ్రామంలో ప్రశాంతంగా ఉండాలని అవగాహన చేశారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో తిప్పేస్వామి రైస్ మిల్లో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీటీసీ కేఆర్ రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ, మన ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మనకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారని మరియు పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. మన పార్టీకి ఏం చేస్తాం అనుకోవాలి, కానీ మన పార్టీకి ఏం చేస్తుంది అని భావిస్తున్నారు, అది తప్పు అని, మన పార్టీకి ఏం చేస్తున్నామో మనం గుర్తు తెచ్చుకోవాలని, మనతో పాటు ఉన్న వారికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు రోజుకి 22 గంటల సేపు పనిచేస్తున్నారని, మనం రోజు కనీసం 3 గంటల సేపు పనిచేసినా బాగుంటుందని అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ ఆఫ్ ది లీడర్ నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. జడ్పీటీసీ కేఆర్ రామ్మోహన్ చౌదరి, ఎంపీపీ గోవింద్ చౌదరి, దండ వెంకటేష్ మరియు టీడీపీ కార్యకర్తలు మరియు ఐసీఎంపీపీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రన్న బీమా ఇచ్చినాం, పురిటి పోసుకున్నప్పటి నుంచి బిడ్డ చనిపోయి గుంతలో పోయేంత వరకు డబ్బులు ఇస్తానమ్మ చంద్రబాబు నాయుడు. అంటే మన లోటు బడ్జెట్ ఉన్నా ఇస్తున్నాం, అందరూ అనుకున్నారు ఎక్కడి నుంచి వస్తాయి, జీతాలు ఇచ్చేదానికి లేదు, రైతులు రుణమాఫీ అన్నాడు, పెన్షన్ ఇస్తానన్నాడు అని అందరూ మనం కూడా ఆశ్చర్యపడినాం, ఏ విధంగా తీసుకొస్తాం చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు చూస్తా ఉంటే భారతదేశంలోనే రుణమాఫీని ప్రతి వ్యక్తి విమర్శించిన ప్రతి వ్యక్తి ఈరోజు మోదీ కానీ రాహుల్ గాంధీ కానీ, పంజాబ్లో రాహుల్ గాంధీ చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మోదీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి నిలుపుకునేదానికి రైతు రుణమాఫీ అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు దూరదృష్ట గల వ్యక్తి, ఆయనకి 20 సంవత్సరాల్లో రాబోయేది ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం. పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఇన్స్పెక్టర్ శైలేంద్ర ఉమ్మడి నేపథ్యంలో 50 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి నర్సాపురం బయలుదేరారు. टीम कमांडर मैं हूँ और एक तो टीम का टीम कमांडर ये सही है सिर्फ रसूल साहब है. हम दो टीम 25-25 की स्ट्रेंथ में, टोटल 50 की स्ट्रेंथ है. और कलेक्टर सर ने हमें नरसापुर जाने के लिए बताया है. नरसापुर से कोस्टल एरिया करीब 7 किलोमीटर दूर है, तो कल जो साइक्लोन का इफेक्ट होगा, अगर काकीनाड़ा में होगा तो वहाँ पर हम लोग मूव कर सकते हैं, नहीं तो अगर मछलीपट्टनम एरिया में होगा तो वहाँ पर भी हम लोग मूव कर सकते हैं. हमारी एक टीम ऑलरेडी काकीनाड़ा में और एक टीम राजमुंदी में की डिप्लॉयमेंट हो गई है. थैंक यू सर. కలెక్టర్ గారు మమ్మల్ని నర్సాపూర్ ఏరియాకు డిప్లై చేశారు వాళ్ళు. మమ్మల్ని 2 టీములు ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము అక్కడికి నర్సాపూర్. రేపు వచ్చే సునామీని ఎదుర్కోవడానికి అక్కడ 14 విలేజ్లే ఉన్నాయంట. ఆ తుఫాను ఎదుర్కోవడానికి అక్కడ నియరెస్ట్ ఎక్కడికైనా ఉన్నదో దాని ప్రభావం బట్టి మేము అక్కడ ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. 50 మంది ఉన్నామండి, 2 టీములు ఇవి, 25 మంది ఒక టీము, 50 మంది కలిసి 2 టీములు కలిసి వెళ్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 14వ తేదీ నుండి విద్యుత్ వర్షోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో విద్యుత్ ఉద్యోగులు నగరంలో సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, విద్యుత్ పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగు ఇచ్చే అవకాశం ఉంటుందని, విద్యుత్ పొదుపు వర్షోత్సవాల భాగంగా ప్రజలు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వారు తెలియజేశారు. ఈ రోజే పలుపు చర్యలు చేపడదాం, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేద్దాం. ఈ రోజే పలుపు చర్యలు చేపడదాం, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేద్దాం. విద్యుత్ను ఆదా చేద్దాం, మరొకరికి
విద్యుత్ పొదుపు చేస్తే విద్యుత్తును పొదుపు చేస్తే విద్యుత్తును ఆదా చేద్దాం. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత లేకపోతే మన భవిష్యత్తుకు ఇది ఒక భరోసా. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత లేకపోతే మన భవిష్యత్తుకు ఇది ఒక భరోసా. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత లేకపోతే మన భవిష్యత్తుకు ఇది ఒక భరోసా. ఇస్తాను.